వెల్కమ్ టు సంతోషం రైట్ నో ఐఎమ్ విత్ బిగ్ బాస్ హిమజ గారు హిమజ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి మీరు అడ్వాన్స్ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సో మా తెలుగు అమ్మాయికి సో విజయవాడ తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తెలుగు అమ్మాయి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ హిమజ అంటే చాలామంది ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు చూసుకుంటే చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతుంది చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది అట్ ద సేమ్ చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడుతుంది ఒకటి నాకు తెలియదు ఈ స్మైల్ తో పడేసారు మొత్తాన్ని ఏదో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి టాలెంట్ టాలెంట్ గాని అనను దాన్ని అంటే ఒక ప్లస్ పాయింట్స్ ఏదో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇస్తాడు నాకు నా స్మైల్ ఇచ్చాడు అనుకుంటా ఈ స్మైల్ తో పడేసారు మొత్తాన్ని చూసుకుంటే ఏ ఇంటర్వ్యూ చూసినా హిమజాది కిందంతా పాజిటివ్ కామెంట్స్ చాలా బోల్డ్గా మాట్లాడుతుంది చాలా యాటిట్యూడ్ ఉంటుంది బట్ యాటిట్యూడ్లో ఒక పర్ఫెక్షన్ ఉంటుంది ఎంతవరకు యాటిట్యూడ్ చూపించాలో అంతవరకే ఉంటుంది క్లియర్గా మాట్లాడుతుంది సో ఈరోజు మా బిగ్ బాస్ హిమజ బర్త్డే కాబట్టి ఒకసారి హిమజ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా కష్టపడ్డారు ఇండస్ట్రీలో ఏమేమి కోల్పోయారు ఏమి అచీవ్మెంట్స్ వచ్చాయి మీకు ఎక్కడి నుంచి వచ్చారంటే సో ఇంట్రొడక్షన్లోనే మీరు చెప్పేశారు గుంటూరు జిల్లా తాడేపల్లి ఊరు మాది నేను పెరిగింది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో లైక్ మంగళగిరికి దగ్గరలో ఉన్న వేర్లపాలెం అనే ఒక మాలుమూరుల గ్రామం అని చెప్పుకోవచ్చు సో ఎటు చూసినా పంట పొలాలు గేదెలు దూడలు మేకలు చక్కగా ఆప్యాయంగా పలకరించే మనుషులు మా ఊరు అనమాట సో అక్కడి నుంచి నేను యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు ఉండేది వైజాగ్ అనమాట ఓన్లీ హాలిడేస్కి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని లైక్ గెస్ట్ అపియరెన్స్ అనమాట అలా వెళ్తూ వస్తూ ఉండేదాన్ని ఇంకా ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఉంటుంది కదా పేరెంట్స్కి సరే కొన్ని సంవత్సరాలైనా మన దగ్గర పెంచుకోవాలి మళ్ళీ పెళ్ళైతే ఎవరు వెళ్తారో తెలియదు కదా అన్న ఆలోచనతో మా మమ్మీ వాళ్ళు టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వైజాగ్ తీసుకెళ్ళిపోయారు ఇంకా వైజాగ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంకా డిగ్రీ టైంలో ఇంకా ఏం చేయాలి మనము ఏంటి చదువు నాకు అస్సలు చదువు ఎక్కదన్నమాట ప్రాక్టికల్గా ఏదైనా నేర్చుకునేదంటే ఇంట్రెస్ట్ ప్రాక్టికల్స్లో బాగా మార్క్స్ వచ్చేవి కానీ ఏదన్నా చదివేసి గుర్తుపెట్టుకున్న ఫస్ట్ ఒకటే క్వశ్చన్ వస్తుంది ఇది నాకు లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతుంది ఎక్కడ ఉపయోగపడుతుంది ఎక్కడ ఉపయోగపడుతుంది ఇప్పుడు సైన్స్లో సోషల్లో మ్యాథ్స్లో చాలా నేర్చుకుంటాం ఇప్పుడు ఆలోచించినా ఇప్పుడు చాలా లాస్ థీరమ్స్ ఉంటాయి నాకు ఇంతవరకు వచ్చే అవి ఎక్కడ యూజ్ కాలేదన్న క్వశ్చన్ ఇప్పటికీ ఉంటుంది మేబీ ఇంకా అవి క్రైటీరియా ఫామ్ అయిపోయింది ఇది నేర్చుకోవాలని కానీ అది నాకు ఫస్ట్ నుంచి ఉండేది అనమాట కొంచెం మెచ్యూర్ చిన్నప్పటి నుంచి నేను ఇది ఎందుకు ఇది నాకు ఎందుకు యూజ్ అవుతుంది నాకు ఎందుకు అసలు ఇది నాకు ఎందుకు పనికి వస్తుంది అసలు రియల్ లైఫ్లో ఇది వాడిన వాళ్ళు కూడా లేరు కదా అన్న క్వశ్చన్స్ ఎక్కువ రైజ్ అయ్యి సగం అక్కడే ఇంట్రెస్ట్ దొబ్బుతుంది అనమాట చదవాలి అన్నది ఎప్పుడు ఉండదు అనమాట ఏదో పాస్ అవ్వాలి కాబట్టి మనంతా సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేటగిరీ చిన్నప్పటి నుంచి ప్రతి క్లాస్లోనూ పాస్ అవుట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు అట్లా మెయింటైన్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ అది ఏంటంటే బట్టి వచ్చేస్తుంది నేనేమన్నానంటే ఇష్టం తోటి నేర్చుకునేది నాకు తెలిసి ఎవరు చదువు విషయం వచ్చేసరికి తప్పదు కాబట్టి చదువుతారు పనికి వచ్చేసరికి ఇష్టమైంది ఎంచుకోవాలి కాబట్టి ఇంకా నేను ట్రై చేసాను ఫస్ట్ నాకున్న క్వా చిన్నపాటి క్వాలిఫికేషన్ లైక్ డిగ్రీ బిఏ చేశాను అప్పటికి ఏమి దొరుకుతుందా అంటే టీచింగ్ ట్రై చేసా సో ఓకే సోషల్ స్టడీస్ అప్ టు సిక్స్త్ స్టాండర్డ్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ ఉంది నాకు ఓకే ఇంటర్వ్యూకి వెళ్ళాను మనకేంటంటే బోల్డ్గా లైక్ మీరు అన్నట్టుగా కొంచెం బోల్డ్గా ఎక్స్ప్రెసివ్గా నాకు టీచింగ్ చేయడం అనేది అక్కడ ప్రిన్సిపల్ వాళ్ళకి కొంచెం సెలెక్ట్ చేసే వాళ్ళు కూర్చున్నారు వాళ్ళకి నచ్చింది సో నాకు ఈజీ సబ్జెక్ట్ సోషల్ కాబట్టి నేను చూస్ చేసుకొని ముందుకెళ్ళాను అప్పుడు సో అట్లా టీచింగ్ స్టార్ట్ చేశాను బట్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ నాకు టీచర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఎందుకంటే వాళ్ళు పడే కష్టం మామూలుగా ఉండదు ఎందుకంటే పిల్లలకన్నా ముందు వెళ్ళాలి ఇంట్లో అందరికన్నా ముందు లేచి బాక్స్ రెడీ చేసుకొని మరీ చెప్పబోయే లెసన్స్ ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ చేసిన హోంవర్క్స్ కరెక్ట్ చేసుకొని మార్క్స్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే పేరెంట్స్ ఎవరు వస్తారో వాళ్ళ మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఏం అడుగుతారో మైండ్లో పెట్టుకొని పేరెంట్ మీటింగ్స్ ఉంటాయి ఇట్లా చాలా నడుస్తూ ఉంటాయి వాళ్ళు స్ట్రగుల్ అయినట్టు ఎవరు స్ట్రగుల్ అవ్వరు అనిపిస్తుంది ఎందుకంటే ఆ లైఫ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి సరే మార్నింగ్ వెళ్తే మ్యాక్సిమం నేను నైంటీ నైన్ పర్సెంట్ టైమింగ్కి వెళ్ళేదాన్ని ఇన్ కేస్ త్రీ టైమ్స్ కనుక ఒక్క సెకండ్ వన్ మినిట్ లేట్ అయినా కానీ త్రీ లేట్ టైమ్స్ ఈక్వల్ టు వన్ వన్ డే పేమెంట్ కట్ అనమాట సో అక్కడ నాకు పంక్చువాలిటీ అనేది బాగా అలవాటైంది స్కూల్ డేస్లో కష్టం అనేది బాగా అలవాటైంది మేము నేను టీచింగ్ స్టార్ట్ చేసిన టైంలో స్కూల్లో బెంచెస్ అనేది ఇంకా తీసేశారు లైక్ టీచర్కి చైర్ అండ్ బెంచ్ అనేది మా స్కూల్లో తీసేశారు అండ్ బయట కూడా తీసారని విన్నాను ఐ డోంట్ నో అబౌట్ దట్ బట్ మాకైతే కూర్చోడానికి ఆప్షన్ లేదు పొద్దున్నీ సాయంత్రం వరకు మేము అటెండ్ చేసే క్లాసుల్లో మాత్రం కూర్చోడానికి ఆప్షన్ లేదు రోజుకు టూ లీజర్ పీరియడ్స్ ఉండేవి ఆ లీజర్ పీరియడ్స్లో మేము కరెక్ట్ చేయాల్సిన హోంవర్క్స్ ఎన్ని ఉంటాయి క్లాస్కి సెక్షన్స్ ఉంటాయి కనీసం ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే చూసుకోండి ఎంతమంది కరెక్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుందో ఒక్కటి పొరపాటున మనం రైట్ పెట్టాల్సిన ప్లేస్లో రాంగ్ పెట్టామా పేరెంట్ నుంచి ఫోన్ వస్తుంది సో చాలా కాన్షియస్గా ఉండాలి చాలా ఏమంటారు ఓపిక ఉండాలి ఆ పోస్ట్లో చాలా కష్టపడ్డాను బట్ నాకేంటంటే నాకు చాలా తక్కువ మనీ ఐ మీన్ నాకు సరిపోయేవి కాదు మనీ నాకు ఊహలంతా కొంచెం కోరికలు ఎక్కువ ఉంటాయి నేను పల్లెటూరులో పెరిగాను కదా దానివల్ల నాకు చాక్లెట్ కూడా చాలా పెద్ద విషయం మా ఊర్లో ఫైవ్ స్టార్ చాక్లెట్ గా కిట్క్యాట్ కానీ ఐ డోంట్ నో ఐ కెన్ మెన్షన్ బ్రాండ్స్ ఆర్ నాట్ అలాంటివి కూడా దొరికేవి కాదు ఎవరి చేతనో తెలిసిన వాళ్ళ చేత తెప్పించుకునే పరిస్థితి అలాంటిది నేను సిటీకి వచ్చాక నా కళ్ళ ముందు అన్నీ కనిపిస్తుంటే నేను ఇష్టపడకుండా ఎందుకుంటాను నాకు అది కావాలి ఇది కావాలి అనే తత్వం సో ఆ డబ్బులు సరిపోయేవి కాదు ఇంకేం చేయాలి అంటే ఇంకా టీచింగ్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ప్రెసివ్గా మాట్లాడడం కొంచెం ధైర్యం పెరగడం బోల్డ్గా ఉండడం నాలో స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిన తర్వాత ఆ టైంలో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అరౌండ్ టూ థౌజండ్ థర్టీన్ అనుకుంటా హెచ్ఆర్గా రిక్రూట్మెంట్ ఏవో పేపర్లో పడినాయి ఎంబీఏ చేశారా అహా లేదు విత్ డిగ్రీ క్వాలిఫికేషన్ అని ఉంది ఇదేంటి డిగ్రీకి హెచ్ఆర్ అది అని చెప్తే చిన్న కంపెనీ చిన్న పోస్ట్ సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ట్రై చేశా మనకు అసలు మూడో రోజే ఎక్కల నచ్చల ఏదో కూర్చోవడం మాట్లాడడం అంటే మనకు నచ్చలే ఇన్వాల్వ్మెంట్ లేదు మన పెద్ద దాంట్లో అండ్ సీసీ ప్లస్ జావా అది ఇది అని చెప్పేసి ఊరికే నా క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ ఏదో నేర్చుకోవాలి ఏదో అయిపోవాలని తప్పన ఏదేదో స్టెప్స్ వేస్తూ ఉంటాం చూసారా అలా మన అమీర్పేట ఏదో టెక్నాలజీ ఇస్తాం డాష్ టెక్నాలజీస్ ఏదో ఉండేది అక్కడ అదే సో అక్కడ కూడా ఎక్కడ వనస్థలిపురం నుంచి నేను మూడు బస్సులు మారి అమీర్పేట వచ్చి అలా నేర్చుకొని ఏదో సాధించేద్దాం కనీసం ఫ్రెండ్స్ అన్న అవుతారేమో నాకు ఏమైనా తెలిసిన వాళ్ళైనా ఉంటే ఒక మోరల్ సపోర్ట్ అని ఉంటుందేమో అని అనుకునేదాన్ని బట్ ఏది వర్కౌట్ కాలేదు చివరికి నేను టూ థౌజండ్ ఫోర్లో మా డాడీ ఐ మీన్ రైటర్గా చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ సాయిబాబా దానిలో నేను హీరోకి సిస్టర్గా చేశాను అనమాట అప్పుడు ఆ డైరెక్టర్ శివాజీ గారు అన్నారు నువ్వు నీకు మంచి ఐ మీన్ ఈజీగా చేస్తున్నావు క్యారెక్టర్ ఎందుకు ట్రై చేయవు సీరియస్గా ట్రై చేయ అంటే మేము అప్పుడు వైజాగ్లో ఉన్నాము ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ వైజాగ్ మనకు అన్నయ్య ఎక్కడ అవుతాయి చాలా దూరంగా కనిపిస్తాయి మనకి ఏది తెలియనప్పుడు ఇదంతా జరిగేది కాదు నేను అప్పట్లో వదిలేసా కానీ ఈ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ టైంలో నాకు ఆ అంకులే గుర్తొచ్చారు ఎందుకంటే ఒక ఇండివిజువల్గా నాకు ఈ టాలెంట్ ఉందని అన్నారు కదా నేను ఎందుకు ట్రై చేయకూడదు అదొకటే ఉన్న ఆప్షన్ సరే అంకుల్ ఇట్లా ప్రొఫెషన్గా తీసుకోవాలనుకుంటున్నాను నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి ఏం చేయాలి అని అడిగాను అన్నమాట అంకుల్ ఏమన్నారంటే ఫస్ట్ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో నాకు ఫొటోస్ కావాలమ్మా ఫొటోస్ చూపించుకోరా అంటే మనకి ఫోటోగ్రాఫర్స్ అది ఎంత తెలియదు ఇంటి దగ్గరలో ఉండే ఒక స్టూడియో ఉంటాయి కదా పాస్పోర్ట్ సైజ్ ఫోటో వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఏవో నాలుగైదు తీసుకొని వెళ్ళి అంకుల్ లొకేషన్లో ఉన్నారు ఈటీవీ భార్యమణి షూటింగ్ లొకేషన్లో ఉన్నారు వెళ్ళి అంకుల్ ఇది అంటే బాగానే అమ్మా ఏం కాదు కానీ ఇంకొంచెం వచ్చినా ఇంకా బాగుండేది చాలా మంచి రోల్స్ మిస్ అయ్యావు సరే పద అని చెప్పేసి ఈటీవీ జిఎం గారి దగ్గరికి పంపించారన్నమాట ఆ సార్ చూడగానే ఏమో నా విజయవాడ పిల్లవాము నాకు కొన్ని రోజులు వచ్చినా బాగుండేదమ్మా మంచి లీడ్ రోల్ తెలుగమ్మాయి కోసం చూస్తున్నాము చక్కగా చూడడానికి కూడా స్క్రీన్ ఫేస్ లా ఉంది టెస్ట్ చేద్దాం అన్నారు ఇమీడియట్గా టూ డేస్లోనే స్క్రీన్ టెస్ట్కి అరేంజ్ చేశారు స్క్రీన్ టెస్ట్ మనకు అసలు యాక్షన్ బెబ్బ ఏమీ రాదు సో టెస్ట్ చేసినప్పుడు సార్ చెప్పినట్టు లెఫ్ట్ అంటే రైట్ ఇటు టర్నింగ్ ఇటు టర్నింగ్ కొన్ని డైలాగ్స్ ఏవో చెప్పమన్నారు చెప్పాను నాకు అనిపించింది నా నాకే తెలుసు హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ గాను ఏం పెద్ద పెద్దగా చేయలేదు నాకు రాదు కదా యాక్షన్ సర్లే ఏదన్నా న్యూస్ రీడర్గానే ఏమన్నా ఇస్తారేమో చూసి చదివేది అంటున్నారు కదా అదొక విజన్ ఉండేది నాకు న్యూస్ రీడర్ అంటే ఇట్లా జస్ట్ చూస్ చదివేదే పెద్ద ఏమీ ఉండదు అనే నా ఉద్దేశం అప్పటికి ఏదో ఒకటి ఇస్తారులే అని వెయిట్ చేస్తూ ఉంటే కాల్ వచ్చింది జిఎం గారు ఆఫీస్ నుంచి ఇట్లా మీరు సెలెక్ట్ అయ్యారమ్మా షూటింగ్ వితిన్ వన్ వీక్ అని చెప్పారు ఇంకా నాకు అస్సలు షాక్ నేను సెలెక్ట్ అయ్యానా అనేసి అండ్ ఆ రోజు మేకప్ వేసుకున్న తర్వాత మిర్రర్లో చూసుకున్నా కూడా నాకు ఎవరోలా కనిపించాను ఫస్ట్ టైం ఫుల్ మేకప్ హెయిర్ అంత నాకు ఎవరోలా కనిపించాను ఓకే నేను ఇలా కనిపించగలను నేను ఇంకెందుకు యాక్ట్ చేయలేను అన్న ఫీలింగ్ మళ్ళీ ఇంక సార్ ఏం చెప్పారంటే ఇంట్లో రోజు ప్రాక్టీస్ చేయి సీరియల్స్ చూడు అర్థం ముందు కూర్చో నువ్వు యాంగిల్లో ఎలా కనిపిస్తున్నావు నువ్వు చూసుకో నీకు ఫేస్ ఎక్స్ప్రెషన్ సీరియస్లో ఉంటే ఆడుగుంటుందా లేదా మొత్తం నీకు నువ్వే జడ్జిమెంట్ చేసుకో నీకు నువ్వే కరెక్ట్ కాదు నువ్వే ప్రాక్టీస్ చేసుకొని నాకు వన్ వీక్ టైం ఇచ్చారు సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత స్లోగా స్లోగా ఇన్ ఆల్మోస్ట్ వన్ మంత్ టూ మంత్స్ లో నాకు అసలు ఏంటి యాక్టింగ్ అంటే ఏంటి ఎంత వరకు చేయొచ్చు ఇలా చేస్తే బాగుంటుంది ఇది నాకు సూట్ కాదు ఇది నాకు సూట్ అవుతుందని అర్థం చేసుకోవడానికి నాకు మంత్స్ పట్టింది బట్ ఎప్పుడన్నా పెద్ద పెద్ద కోర్సులు తీసుకున్న యాక్టింగ్ కోర్సులు కూడా రాలేకపోయారు నిజంగా డెస్టినీ అండి డెస్టినీ అని అనిపిస్తుంది అని మనం ప్రయత్నం కూడా ఉంటుంది అనుకోండి చాలా మంది ఇప్పుడు డైరెక్ట్ గా రూమర్ వేయటమే కాదు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ పిలిచాడు ఈ దాకా ఎందుకు నేను పిలిపించుకునే దాకా ఎందుకు తెచ్చావు ఇప్పుడు ఆయన ఎందుకు పిలిచారు నిన్ను నీ నంబర్ ఇచ్చావా నువ్వు అసలు నంబర్ ఎందుకు ఇచ్చావు అసలు ప్రొడ్యూసర్ కి ఆర్టిస్ట్ కి సంబంధం ఏంటండి సినిమా అసలు ప్రొడ్యూసర్ దాకా నీ పేరు ఎందుకు వెళ్ళింది మీరు ఆఫీస్కి వెళ్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు కాల్ వస్తుంది ఎప్పుడన్నా కొత్తగా వచ్చే చెప్తున్నాను చెప్తున్నాను మనకేదన్నా ఆఫర్స్ ఉంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి గాని కాస్టింగ్ మేనేజర్ నుంచి కానీ వస్తుంది డైరెక్ట్గా ఫో ప్రొడ్యూసర్ ఎవరికి ఫోన్ చేయడం నాకు అయితే అంత ఖాళీగా వాళ్ళు ఉండరు అండ్ ఈ డిపార్ట్మెంట్ కాదు వాళ్ళది ఓన్లీ డబ్బులు పెట్టడం వాళ్ళ వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ ఉంటారు క్యారెక్టర్ సెలెక్ట్ చేయడంలో వీటిలో వాటిలో ఇన్వాల్వ్ కాదు అందుకు ప్రొడ్యూసర్లు మా చాలామందికి అన్నం పెట్టే వాళ్ళండి వాళ్ళ కింద చాలామంది బతుకుతారు ఇదేదో సినిమా ఆఫర్ల కోసం ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తుందని మాత్రం అనుకోకండి సపోర్ట్ చేయాలని ఉంటుంది కానీ ప్రతి ఏ విషయానికి ఆ విషయం క్లారిటీ చూసుకొని మనం మాట్లాడడం ఇంపార్టెంట్ అలాంటి వాళ్ళు ఉంటారు నేను ఉండను అని అనట్లేదు అక్కడ దాకా వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఉన్నారు మంచి బుట్ట ఏంటి ఏంటి కారణం మెయిన్ యాక్చువల్లీ ఈ మధ్య కొంచెం మెయింటెనెన్స్ యాక్చువల్గా కూడా చెప్పాలంటే తగ్గింది ఎందుకంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది వర్క్ ఎక్కువ ఒప్పేసుకుంటున్నాను బికాస్ ఆఫ్ మై అదర్ కమిట్మెంట్స్ ఉండాలి ఎక్కువ సంపాదించాలి ఫైనాన్షియల్ గా కొంచెం ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నాను ఈ ఇయర్ సో దాని ఎంత పెట్టుకుంటారు టార్గెట్ మీరు అండ్ అమౌంట్ పరంగా చెప్పలేను కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఇది డబల్ చేసుకున్నాను నేను అట్లా అనుకోండి సో టార్గెట్ అనేది ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాను యు కెన్ సీ మై ఫేస్ అంత ముందున్నంత ఇదిగా లేదు కొంచెం టైం పడుతుంది నాకు ఈ టూ మంత్స్ టూ మంత్స్ లో కూడా కాదు మళ్ళీ మూవీస్ స్టార్ట్ అయిపోయినాయి యాక్చువల్లీ త్రీ మూవీస్ ఆర్ కమింగ్ సో డేట్స్ బ్యాక్ టు బ్యాక్ అట్లా ఉంది సో ఫుల్ హెవీ వర్క్స్ నడుస్తున్నాయి ఇప్పుడు మెయింటెనెన్స్ విషయంకొస్తే ఒకరోజు ఫుల్ గా నాకు ఇష్టమైన తింటే నెక్స్ట్ డే డైటింగ్ చేస్తాను అనమాట కంపల్సరీ చేసుకుంటా నాకు నేనే ఒక రోజు బాగా తింటే ఒకరోజు సరిగ్గా తిన్నాను అట్లా ఎంతమంది చెప్పారు మీ స్మైల్ బాగుంటుంది హీరోలు ఎవరు అంత డైరెక్ట్ గా నాకు ఎవరు కూడా ఎవరు ఎందుకు అవుతాం ఇప్పుడు క్యారెక్టర్ మనది టైం వచ్చింది సెట్స్ సెట్స్లోకి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలుస్తాడు సెట్లో అందరూ ఉండగా హాయ్ సార్ గుడ్ మార్నింగ్ ఆ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇదే ఉంటుంది ఏ హీరో ఆర్టిస్ట్కైనా ఇదే ఉంటుంది హీరోయిన్ కంటే కొంచెం కెమిస్ట్రీ ఉండాలి కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడడానికి ఐ మీన్ మాట్లాడితే బెటర్ అని చెప్పేసి కొంచెం కాన్వర్జేషన్ కాన్వర్జేషన్ ఉంటుంది కానీ మాలాంటి సైడ్ ఆర్టిస్టులకి పెద్దగా మీరేంటి చాలా తక్కువ చెప్తున్నారు మిగతా వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంటర్వల్ వస్తే అబ్బా హీరోతో తో చెప్పలేము పులిహార్ తింటాం దద్దొందినది తింటాం అది ఉంటది బట్ యూనిట్ తో అందరితో కాదు నాతోటి స్పెషల్ గా కాదు కదా అందరితోటి మనం ఒక్కొక్క హీరో తో పది పది మూమెంట్లు చెప్తారు ఫ్లైట్ లో పక్కన కూర్చుండ పక్కన కూర్చోండి అన్నారు మీరు చాలా రామ్ చరణ్ గారు కానీ రామ్ గారిని చాలా ఉన్నాయి కేర్ తీసుకునేవి ప్రతి ఆర్టిస్ట్ కి చేస్తారు అంటే నా కోసం స్పెషల్గా చేసింది ఏది లేదు అందరు అందరిని గా ట్రీట్ చేస్తారు అండ్ మనం అక్కడ ఉన్న వరకు పొలైట్గా మన వర్క్ చూసుకొని వచ్చాడు అంతే మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా అనిపిస్తుంది అబ్బా ఈ హీరో బాగున్నాడు అంటే మీ ఫస్ట్ క్రష్ అంటే ఎవరు చెప్తారు టు బి ఫ్రాంక్ నాకు ఎవరి మీద క్రష్లు ఉండవు బద్రీ టైంలో పవన్ కళ్యాణ్ అంటే సూపర్ క్రేజ్ అసలు మా సినిమా నాలుగైదు సార్లు చూస్తాను అండ్ ఇంకా క్రష్ అంటే చూడడానికి అందంగా చూడంగానే బావు అనిపించేది రామ్ 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 పోతినేని ఫస్ట్ మీ మూవీ కూడా శ్రవంతి మూవీ నేను శైలజ ఉన్నది ఒకటే సిందగి అంటే నేను విన్నది ఏంటంటే హిమజకి చాలా మంది లవ్ ప్రపోజల్స్ వచ్చాయి చాలా బాగుంటుంది కాబట్టి సో లివింగ్ టుగెదర్ ఉన్నారా కొన్ని లేకపోతే ఏంటి అనేది కొంత ఉంది బయట ప్రపోజల్స్ వస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ నలుగురులో మనం వెళ్తున్నాము అంటే నలుగురు పరిచయం అవుతారు ఎవరికైనా మనం నచ్చితే ప్రపోజ్ చేస్తారు బట్ అంత సీరియస్గా ఎవరిని తీసుకోలేదండి నేను యా ఐ డి ఫ్రెండ్షిప్ బట్ మీ దగ్గరికి రావాలంటేనే భయపడతారండి కొంతమంది తప్పు చేస్తే భయపడతారేమో తప్పు చేయకుండా ఎందుకు అమ్మాయి దగ్గర అబ్బాయి భయపడ్డాడు ఏం తప్పు చేస్తారు చెప్పండి ఏమన్నా తప్పు చేస్తే అంటే ఎందుకు ఇంటెన్షన్ మీరు చూస్తేనేమో ఇంత క్యూట్ గా స్వీట్ గా నవ్వుతా బుట్టబొమ్మాలు ఉన్నారు మిమ్మల్ని చూస్తే ఎందుకు భయపడతారనేది నాకు అర్థం కావట్లేదు మేబీ బిగ్ బాస్ లో నేనే గుడ్లు పగలగొట్టడం చూసారేమో కాదు ఇంకా మీరు చెప్పింది కరెక్ట్ ఏదో తప్పు చేసి ఉంటే అబ్బాయిలు రారు అని మేబీ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేస్తారేమో అని అంటే తిను ఎక్కడ బోల్డ్ గా మాట్లాడతారు కదా మళ్ళీ మన పేరు వస్తుందేమో అని భయంతో కూడా నా జోలికి అందరు రారు సో ఇంతమందితో వర్క్ చేశారు కదా మీకు ఈ హీరోతో చేస్తే కన్వీనియంట్ గా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది అనిపించిన హీరో ఎవరు మరి ఇంతవరకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరితో కంఫర్ట్ అండి ఎందుకంటే అందరూ మినిమం మెయింటైన్ చేస్తారు రెస్పెక్టివ్ గా ఉండడానికి కానీ కంఫర్ట్ ఇవ్వడానికి అందరూ ఒక అదొక ఏమంటారు ఫీలింగ్ ఉంటుంది అందరికీ మన ఆర్టిస్ట్ తెలుగు అమ్మాయి ఓకే అవును ఆర్టిస్ట్ అక్కడి నుంచి ఇంకొక ఊరు నుంచి వచ్చారు ఆ ఓకే పాప అక్కడి నుంచి వచ్చింది ఎవరికి వాళ్ళకి రీజన్స్ ఉంటాయి సో హిమజ గారు సో అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చారు క్లిక్ అయ్యారు మీరు ఎక్స్పెక్ట్ చేయనంత నేమ్ వచ్చింది మీరు ఎక్స్పెక్ట్ చేయలేని కార్లు వచ్చాయి లగ్జరీస్ లైఫ్ ఈఎంఐలు వచ్చాయి లగ్జరీస్ లైఫ్ వచ్చింది అనిపిస్తుందా ఎప్పుడైనా భయం అనిపిస్తుందా ఇది క్యారీ చేయగలమా లేకపోతే ఇండస్ట్రీలో అప్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి ఇండస్ట్రీలో మీకు తెలుసు అవునండి ఒక్కసారిగా పడిపోతాం అమ్మాయినా అబ్బాయి అయినా ఇక్కడ కొన్ని కొన్ని కమిట్మెంట్స్ తో వర్క్ చేయాలి అలా ఎప్పుడైనా అనిపిస్తుందా లైఫ్ మీకు ఏం లేదండి సింపుల్ మన ప్లేట్లో అన్నం ఉన్నప్పుడే తినాలి అంతే ఉన్నప్పుడు తినాలి లేనప్పుడు ఎటు పచ్చడితో తింటాం అది ఆబ్వియస్లీ మనం చిన్నప్పటి నుంచి కష్టపడే పెరిగా కష్టపడే ఇన్సెన్స్ కింద నుంచే వచ్చాం కాబట్టి అది ఒక ప్లస్ మాకు నేను ఇప్పటికిప్పుడు నాకు ఏమీ లేదు వర్క్ ఇండస్ట్రీలో ఏం లేదంటే మట్టి పని చేసుకుని అయినా దర్జాగా వదుగుతా అదే పచ్చడను యాటిట్యూడ్తో ఇట్లా కూర్చొని తినగలుగుతా అది సో నేను భయపడనండి ఎంత క్లారిటీతో మీరు క్లారిటీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసానండి నేను కూడా ప్రతి ఒక్కరిని చూస్తాం కదా మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు లేనప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు మనకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఎవరు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు చాలా చూసారు ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు తెలిసిందా మీ ఫ్రెండ్స్ ఎవరో రియల్ ఫ్రెండ్స్ ఎవరో ఫేక్ ఎవరో హండ్రెడ్ పర్సెంట్ నా పక్కన ఉన్నారు అంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నాతో జెన్యులు ఉన్న వాళ్ళే ఉంటారండి నా పక్కన కనిపించట్లేదంటే వాళ్ళు జెనూల్గా లేరు నాతోనే అర్థం ఈ టైంలో ఏమన్నా అర్థమైపోయింది ఈ లాక్డౌన్ టైంలో లాక్డౌన్ టైంలో యాక్చువల్లీ నన్ను నేను ఎక్కువ అర్థం చేసుకున్నానండి యాక్చువల్లీ నా సింపుల్గా చెప్పాలంటే నా వర్క్ లిమిట్ ఒక ఫిఫ్టీ అని అనుకునేదాన్ని నేను కష్టపడే కష్టపడగలిగే దాన్ని ఎలా చెప్పాలి ఒక ఫిఫ్టీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ చేయగలిగేదాన్ని అని అనుకునేదాన్ని బట్ నేను హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ చేస్తున్నాను నా వల్ల అయ్యేది అని నా గురించి నేను తెలుసుకున్నాను ఒకప్పుడు హిమజాకి ఇప్పటికీ ఐ మీన్ బిఫోర్ బిగ్ బాస్కి ఇప్పటికీ చాలా తేడా నాలో నేనే చూశాను కొన్ని విషయాలు నాకు కొన్ని ఏంటిట్లా ఇట్లా చేస్తున్నానని అనిపించినా అవి నాకు మంచి జరిగేటట్లుగానే నేను చేసుకుంటున్నాను చాలా బిహేవియర్ అంటే మొహాటం మంచిది కాదంటారు చూస్తారు ఒకప్పుడు నాకు ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అసలు లేదు మనకేంటి అవునా ఓకే సార్ నాకు ఇబ్బంది పెట్టుకోవడం నన్ను నేను అనేది తగ్గించేసా పూర్తిగా ఒకప్పుడు భయంకరంగా ఇబ్బంది పడిపోయి నేనేదో చేసేసి ఇంకొకరికి హెల్ప్ అవుతుంది ఏదో చేసేసి వాళ్ళకి ఇబ్బంది అయిపోయి క్లమ్జీ క్లమ్జీ ఉండేది నా లైఫ్ నాకు క్లారిటీ అనేది ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చింది కంప్లీట్ గా ఎందుకంటే నాతో నేను ఎక్కువ ట్రావెల్ చేశాను సో ఇంత మరి మనీ కోసమే వర్క్ బిగ్ బాస్ సీజన్ కారణం అప్పుడు కరెక్ట్గా నాకు వేరే షూట్స్ ఉండగా బిగ్ బాస్ టూ వచ్చేసరికి ఉన్నది ఒకటే ఊటీ షూటింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కాల్ చేశారు బిగ్ బాస్ వన్ వచ్చేసరికి వాళ్ళు ఇంటర్వ్యూ అయింది నాకు డేట్స్ ఇచ్చేసరికి శతమానం సం సమ్ అదర్ మూవీ డేట్స్ వచ్చేసాయి సినిమాలే కారణం డేట్సే నాకు ఫస్ట్ అదే కదా మూవీస్ ఇంపార్టెంట్ మనకి అది మంచి రోల్ యా సో ఆ మూవీస్ వల్ల నేను చేయలేకపోయాను అంతే రీజన్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా థర్డ్కి వచ్చేసరికి చాలా మంచి క్యారెక్టర్ ఇంకా రోల్స్ ఐ మీన్ రోల్ కన్ఫర్మ్ అయిపోయింది డేట్స్ ఇంకా రాకముందే బిగ్ బాస్ త్రీ అప్రోచ్ అయ్యారు కాబట్టి క్లారిటీతో ఇచ్చేసా లైక్ కన్ఫర్మేషన్ ఇచ్చేసా సో ఈ బిగ్ బాస్లో కూడా రెమెండేషన్స్ మన టాలెంట్ని బట్టి లేకపోతే మన ఫేమ్ని బట్టి ఉంటుందా లేకపోతే అంటే సి ఇప్పుడు వాళ్ళు ఈజీగా గెస్ట్ చేస్తారు తిను ఒక వారంకి ఎంత సంపాదిస్తుంది అని గెస్ట్ చేస్తారు అదే కోట్ చేసి మనకు ఆఫర్ చేస్తారు మనకు ఓకే అంటే చేయొచ్చు లేదంటే లేదు సో బిగ్ బాస్ రెమెండేషన్తో బెంచ్ తీసుకున్నారని బయట టాక్ మీద నాకు అంతకు ముందే ఉంది మరి అబ్బా అసలు బెంజో బెంజ్ అంటారు అసలు బెంజ్కి మహా అయితే నాకు మామూలుగా నేను హౌస్ టూర్లో ఇది నా కష్టార్జితం అది అని చెప్పుకున్నా కూడా కనీసం రెస్పెక్ట్ లేకుండా కొంతమంది వాళ్ళ బ్లాగ్స్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఎవడు కొన్నాడో ఎవడో వాడు ఇదే నాకు నచ్చింది ఏంటంటే అంత దీన పరిస్థితుల్లో ఉన్నామా మేము మళ్ళీ ఆ జనాలే వచ్చి మీరు సూపర్ మేడం మీకేంటి మేడం సెలబ్రిటీస్ అని అంటారు వాళ్ళే మళ్ళీ ఏమో బెంజ్ కార్ కొనుక్కుంటే కూడా ఓర్వలేరు ఏమండి బెంజ్ కార్ కొనంటే నేను కూడా చెప్తున్నా కదా జీరో ఫైనాన్స్లో ఇస్తున్నారు మీరు కనుక్కోండి ఏ బ్యాంక్లో కావాలో జీరో ఫైనాన్స్లో ఇస్తున్నారు ఓన్లీ ట్యాక్స్ పే చేసుకుంటే అంటే ఓన్లీ ట్యాక్స్ సంథింగ్ అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ ఏమైంది మినిమం నెలకి యాభై వేలు కట్టుకోలేనా నేను నా ముఖం చూసి చెప్పండి నేను యాభై వేలు కట్టుకోలేను అండి నవ్వు వస్తుంది ఊరికి అట్లా ఎవరికొన్న అంటే ఒకరి కష్టార్జితం కూడా చూసి జనాలు జనాలున్న లోకంలో మనం ఇంకొకరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదండి ఏదైనా అనిపించిందండి చాలా బాధపడ్డాను ఆ రోజు కానీ స్లోగా రియలైజ్ అయ్యాను అసలు ఈ ప్రపంచంలో మనం ఎక్స్పెక్ట్ చేయకపోవడం అనేది మనం నేర్చుకోవాలండి ఎవరి నుంచి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేయకూడదు బట్ మీరు ఇంత క్లారిటీగా చెప్పారు కాబట్టి అడుగుతున్నాను మనకి ఫేమ్ తొందరగా వస్తే డబ్బు సంపాదించడం చాలా ఈజీ ఈ బిగ్ బాస్ ఒక్కటి చాలు హిమజ ఒక పది షోలు చేసుకున్నా కానీ ఈజీగా ఒక పది లక్షలు సంపాదించుకోగలదు అందరికి వస్తాను ఎస్పెషల్ మీ విషయానికి వచ్చారు కాబట్టి మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను లేకపోతే మనం ఇమీడియట్ గా ఒక మన గ్రోత్ చూసో లేకపోతే మన కార్ చూసో మన హౌస్ చూసో మన వాళ్ళే రాలేస్తారని మీకు తెలియదా ఏంటో ముందు ఉంటారు పక్కా ఉంటారు అండి అసలు మనం అసలు పట్టించుకోకూడదు జస్ట్ ఇగ్నోర్ ఇగ్నోర్ అంతే నా లైఫ్లో నేర్చుకున్నది అదే ఫస్ట్ ఏంటి అంటే ఇగ్నోర్ అంతే వాళ్ళు ఏమన్నా నాకు ఇంపార్టెంటా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళు నాతోటి ఉంటారా నాకేమన్నా నా లైఫ్లాంగ్ నాకు కావాల్సిన వాళ్ళ వాళ్ళు అని అంటే నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా లైక్ మా అమ్మ మా నాన్న నా క్లోజ్ ఫ్రెండ్స్ అసలు ఎవరో నాకెందుకు అసలు నేను ఎందుకు చెప్పాలి రిటర్న్ నేనేం ఎక్స్పెక్ట్ చేసి చెప్తాను చెప్పండి సో ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది వచ్చింది చాలా క్లియర్గా ఉన్నారు సో ఎన్ని సింబల్స్ వచ్చినా నో ప్రాబ్లం మనకి ఇప్పుడు సో ఈ బిగ్ బాస్ ఫోర్ మీకు బాగా నేర్పించిందా కొంత నేర్పించిందండి చాలా 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 నేర్పించింది చాలా ప్లస్ అయింది అండ్ మనకి ఫేమ్ చాలా మందికి చాలా సిచ్యువేషన్స్ లో వస్తుంది కానీ దాన్ని మనము నిలబెట్టుకోవాలి మన కెరియర్ కి యూజ్ అయ్యేలా కూడా మౌల్డ్ చేసుకోవాలి అవును బట్ బిగ్ బాస్ తర్వాత చాలా మందికి ఆఫర్స్ చాలా తక్కువ అండి మనం చూసిన డే వన్ నుంచి వన్ నుంచి కూడా ఇప్పటి వరకు చేసిన వాళ్ళకి బిగ్ బాస్ తర్వాత పెద్ద స్క్రీన్ కనపడరు ఆఫ్ చాలా తగ్గుతాయి మీరు అలా ఎందుకు మీరు అలా ఎందుకు అనుకుంటారు రివర్స్ లో ఆలోచించండి ఆల్రెడీ బిజీగా లేని వాళ్ళే వచ్చారేమో ఆల్రెడీ బిజీగా ఉన్న వాళ్ళు సింపుల్ ఎగ్జాంపుల్ హరితేజా ఉంది ఆల్రెడీగా ఆల్రెడీ బిజీగా ఉన్నామో వచ్చింది స్టిల్ బిజీగానే ఉంది గీతా మాధురి ఆల్రెడీ స్టిల్ బిజీగా ఉంది బిజీగానే ఉంది ఆల్రెడీ బిజీగా లేని వాళ్ళు వచ్చి అదే కంటిన్యూ అయితే దాన్ని మనం బిగ్ బాస్ రీజన్గా గా చెప్పలేము ఆల్రెడీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు స్టాండర్డ్స్ ఇన్ ద సెన్స్ సారీ నన్ను రాంగ్ గా తీసుకోవద్దు ఆల్రెడీ ట్రోల్ చేస్తారు మీ ఇష్టం చేసుకోండి ఆల్రెడీ ఫామ్ లో ఉన్న వాళ్ళు లైక్ మూవీస్ లో ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఈ పిల్ల ఆల్రెడీ మనతో వర్క్ చేసింది కదా ఈ క్యారెక్టర్ బాగా చేస్తుంది తన నమ్మనని అని పిలిచే ఇది ఎవరికైనా ఉంటది ఆర్టిస్టులకి ఇప్పుడు ఆల్రెడీ మన వర్క్ చూసిన వాళ్ళు ఉంటారు కదా ఓ ఈ అమ్మాయి ఉంది కదా మనకి ఎవరో వెళ్ళడం ఎందుకు కొత్త అమ్మాయి వాళ్ళు వీళ్ళని టెన్షన్ ఎందుకు టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఈజీగా పిక్ చేసుకునే వాళ్ళు హరితేజ నేను తెలుగు సపోర్టింగ్ యాక్ట్రెస్లో టాప్ ఉన్నాం ఇంకా అలా ఆల్రెడీ అలా ఉన్నప్పుడు ఇంకెందుకు భయం ఉంటుంది సో ఆధైర్యంతో సగం నేను ఒప్పుకున్నా మీరు అన్నట్టుగానే కొంతమంది అన్నారు నా మంచి కోరే వాళ్ళే అన్నారు ఇలా బిగ్ బాస్కి వెళ్తే ఆఫర్స్ పెద్దగా రావేమంటే ఆఫర్స్ రాక కాదండి ఆఫర్స్ వచ్చినా చాలా మంది చెయ్యలేక బిగ్ బాస్లో అగ్రిమెంట్ ఉంటుందండి మా టీవీలో చెయ్యాలి వేరే టీవీస్లో చేయకూడదు అండ్ వన్ ఇయర్ అగ్రిమెంట్ ఏదో ఉంటుంది మరి ఇప్పుడు ఎవరికి ఎలా రాశారో మనకు తెలియదు మాకైతే వన్ ఇయర్ అగ్రిమెంట్ ఎక్కడ ఏ ఛానల్స్లో కనిపించకూడదు అనేసి ఓన్లీ టీవీ ఐ మీన్ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమా సినిమాలకు ఏం అబ్జెక్షన్ లేదు టీవీస్ లో ఉంటున్నాను టీవీ కూడా మంచి ఆపర్చునిటీస్ ఏ కదా యాక్చువల్ గా చెప్పాలంటే ఫామ్ లో ఉన్నట్టే కదా వాటిలో యాక్టివ్గా ఉన్నా గానీ సో మూవీస్కి వచ్చేసరికి బిగ్ బాస్ లోంచి వచ్చిన తర్వాత కొంచెం హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు చాలా మంది నేను చూసిన వాళ్ళు గ్రహించి చెప్తున్నాను అవునా నేను మొన్న దగ్గర బిగ్ బాస్ నుంచి వచ్చాను నేను ఇంత పేమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను ఈ రోలు అయితే చేస్తాను సార్ నాకు ఇంత క్రేజ్ ఉంది సార్ నాకు ఇంతమంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు సార్ నాకు ఈ మాత్రం పేమెంట్ ఇవ్వండి నేను ఈరోలు అయితే చేస్తాను అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది దానివల్ల దానివల్లనే ఆల్మోస్ట్ ఆప్షన్స్ వాళ్ళకి తగ్గుతాయి ఫస్ట్ రీజన్ అది అవుతుంది ఆఫర్స్ లేక కాదండి ఆఫర్స్ లేక నేను అన్నా ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఐ మీన్ దాని బిగ్ బాస్ ముందు నుంచి ఫేమ్లో లేరు అంటే వాళ్ళు కొత్తగా పుట్టించడానికి ఇది మనం ఒరిజినల్ క్యారెక్టర్ పో పోర్ట్రేట్ చేస్తున్నాం కానీ మనం పెర్ఫామ్ చేయట్లేదు అక్కడ కదా అది మన కెరియర్ వైజ్గా ప్లస్ కానే కాదు ఓకే జస్ట్ పోర్ట్రేయింగ్ అవర్ సెల్ఫ్ కదా రియాలిటీని చూపిస్తున్నాం అండ్ ఇంకొక రిస్క్ అంటే మన రియాలిటీ రిస్క్ అని అనను మనం రియాలిటీ మొత్తం చూపిస్తున్నాం కాబట్టి ఓ ఈ అమ్మాయింటి ఒపీనియన్ ఉంది ఆల్రెడీ ఈ క్యారెక్టర్లో నేను ఈ అమ్మాయిని చూపించలేన ఉద్దేశం డైరెక్టర్కి రావచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఓకే కాదు ఇప్పుడు బోల్డ్గా నెగిటివ్ క్యారెక్టర్గా ఎవరైనా చూసారనుకోండి మనం లైక్ నెగిటివ్ వేలో చూసామనుకోండి మనం బిగ్ బాస్లో ఎవరినైనా ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పాజిటివ్ క్యారెక్టర్లో చూస్తే జనాలకు ఎక్కదు బట్ మీకు ఇంట్రెస్టా ఇట్లాంటి నెగిటివ్ రోల్స్ కానీ రొమాంటిక్ క్యారెక్టర్స్ చేయడం కానీ రొమాంటిక్ రెడీ ఉన్నదండి చీర కట్టుకొని గర్లీ గర్లీగా అంత రొమాంటిక్గా నాకు గెస్ట్రా ఉండదు కొంచెం టాంబో వైఫ్ అన్ని కామెడీ సెటైర్ అట్లా బట్ వచ్చాయి అలాంటి ఆఫర్స్ ఏముందా వచ్చాయి లెక్క వచ్చాయి 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 బట్ మన తెలుగు వాళ్ళు బిక్నీ చేసుకో తొందరగా ఏంకి వేసుకోవాలండి అసలు బిక్నిక్ ఒకప్పుడు ట్రెండ్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది కదా అది నార్త్ లో ఉండనేండి మనకు లేదు కదా మనకి అక్కడి నుంచి వచ్చింది బట్ ఏ డైరెక్టర్ ని ఏ ప్రొడ్యూసర్ ని మీరు ఛాన్స్ అడగరా అంటే ఫోన్ చేసి కూడా అంటే వాళ్ళకి తెలుస్తుంది అండి వాళ్ళకి మనం ఆబ్వియస్లీ తెలుస్తాం ఎందుకంటే కాస్టింగ్ మేనేజర్స్ దగ్గర మన ఫోటోలు ఉంటాయి ఎవరు చేస్తున్నారు సినిమాలు ఏ కారక చేస్తారు మరి కాస్టింగ్ ఇప్పుడు ఆ కాస్టింగ్ వచ్చే కదా చాలా పెద్ద గోడ కాస్టింగ్ డైరెక్టర్ పేరుకున పరు తీసేతారు మంది సో చూపిస్తారు కదా వాళ్ళకి తెలుసు ఒకవేళ ఈ రోల్ కి ఈ పిల్ల బాగుంటదంటే స్క్రీన్ టెస్ట్ కు పిలుస్తారు నేను ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసి ఇబ్బంది ఇతనేమో ఎవరికైనా ఇప్పుడు నంబర్లు ఈజీ ఏ మేనేజర్ అని అడిగినా వాళ్ళ ఆఫీస్లో నంబర్స్ ఇస్తారు సార్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నా సార్ ఏమన్నా ఉంటే చెప్పండి సార్ అంటే డైరెక్ట్ గా మనం ఎదురయ్యి ఎదురైనప్పుడు సార్ హాయ్ హాయ్ అన్నప్పుడు చెప్తే ఒక విధానం డైరెక్ట్ గా ఫోన్ చేయడం అనేది బట్ మీకు బాగా నచ్చిన హీరోతో చెల్లి క్యారెక్టర్ అక్క క్యారెక్టర్ కదా మరి ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు ఓ మహా బిల్డప్ ఇస్తారు అమ్మా ప్రభాస్కి చెల్లెలుగా చేయాలా ప్రభాస్కి అమ్మగా చేయాలా రామ్చరణ్ అక్క అక్కగా చేయాలా అది వాళ్ళు మహేష్ బాబు చెల్లిగా చేయాలా నేనైతే పర్సనల్ గా అయితే ఐ యామ్ రెడీ టు డు సిస్టర్ గాని అమ్మ గాని ఎనీథింగ్ ఇండస్ట్రీలో కొంతమంది మాట్లాడే కొన్ని పుల్కా, పరోటా మాటల వల్ల కదా ఇండస్ట్రీ ఈ కొంచెం ఇంకా దిగజారుతుందంటే ఏమంటారు అంటే వాళ్ళకి జరిగిన అన్యాయం అలా మాట్లాడొస్తండి వి షుడ్ ఫీల్ పిటి అంతే పాపం వీళ్ళకి ఇలా జరిగింది అని అనుకోవడమే ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో మనం లేం కదా సో అండ్ సో నేమ్స్ తీసుకుంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అంతా వీడియోస్లో చెప్పారు చూపించారు రీజన్ చెప్పారు నాకు అనే అనిపిస్తుంది పాపం వీళ్ళకి ఇలా జరిగింది ఇలా జరిగి ఉండకూడదే ఇట్లా జరిగిందా అని అనుకోవడం తప్పితే మనం ఏం చేయలేం జరిగిపోయింది కాబట్టి ఓకే అది సో రామ్ చరణ్ తో వర్క్ చేశారు అల్లు తో అల్లు అర్జున్ గారితో చేయలేదండి చేయాల్ చేయాల్సిన టైం వచ్చింది బిగ్ బాస్ నుంచి కరెక్ట్గా ఆ రోజే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన వెంటనే నా మైండ్ సెట్ కాలేదు అంటే కొంచెం అన్ని రోజులు ఒకే చోట బ్లాక్ అయ్యి బయటికి రాగానే ఏది ఓకే చేసుకోలేకపోయింది చిన్నది కానీ పెద్దది కానీ మైండ్ లేదండి ఈ నెల నేను షూటింగ్ చేయట్లేదు అని చెప్పేసి ఎందుకంటే చాలా స్ట్రెయిన్ అవుతాం మనం బిగ్ బాస్ లో బయటకు వచ్చాక లైట్స్ కాన్వర్సేషన్స్ నెగిటివిటీ చాలా ఉంటది కదా ఇప్పుడు నన్ను ఇప్పుడు ఒకరిని సపోర్ట్ చేయాలంటే ఒకళ్ళని నెగిటివ్ చేయాలి ఒక ఇద్దరు డిస్కషన్ అనుకో వీళ్ళకి సపోర్ట్ చేయాలంటే వీళ్ళు నెగిటివ్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది అప్పుడు వీళ్ళకి ఓట్స్ వస్తుంది అనుకునే తత్వం మన చాలా మందికి ఉంది సో ఒకరిని సపోర్ట్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ అపోజిషన్లో ఉన్న వాళ్ళకి నెగిటివిటీ వస్తుంది ఆ టైప్లో నాకు కూడా కొంచెం నెగిటివిటీ వచ్చింది కొంచెం రాగానే ఏంటి వీళ్ళకి ఏం తెలుసు అసలు చూసిన ఇరవై నాలుగు గంటల్లో గంట చూసేసి జడ్జ్ చేస్తున్నారు అదే నేను చూసిన నేను చేసిన కంటెంట్ ఎక్కువ ప్లే చేస్తుంటే నేను ఇది చేసింది కనుక వీళ్ళు చూపించుంటే ఇటువంటి చాలా ఆలోచన ఫ్రస్ట్రేషన్స్ చాలా వస్తుంటాయి అనమాట సో ఒక అమ్మాయి కూడా బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోలేదని ఫీల్ అయ్యారా ఉంటుందండి ఎవరో ఒకళ్ళు ఒక అమ్మాయి వచ్చిన బాగుంటుంది శివజ్యోతి వస్తే అనిపించింది నాకు హండ్రెడ్ పర్సెంట్ దానికి బాగుండేది అనిపించింది అంతా స్క్రిప్టెడ్ అంటారండి బిగ్ బాస్ నిజం ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళని ఎలిమినేషన్ అనుకుంటాం ఈ ప్రతి వీక్ అంతే బట్ మనం ఎక్స్పెక్ట్ చేయనోడు ఎవడో బయటకు వచ్చేస్తాడు అంటే ఓట్లేసేవాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా వీడు వస్తాడు బయటకి అని బట్ ఎందుకని బిగ్ బాస్ మీరు వెళ్ళొచ్చారు కాబట్టి యూనో వెరీ వెల్ లోపల మేము మీకు కనిపించేది పదిహేను పదహారు అయితే కనిపించని ప్లేయర్ బిగ్ బాస్ కదా దాన్ని ఎందుకలా అంటున్నానంటే బిగ్ బాస్ గేమ్ ప్లాన్ ఆయన దగ్గర ఉంటుంది ఆయన ఎట్లా ఆడాలనుకుంటే అట్లా ఆడించగలరు ఎవరిది కావాలంటే అలా చూపించగలరు దట్స్ ఆ బిగ్ బాస్ ఎవరు నాగార్జున గారు అచ్చా ఆయన జస్ట్ హోస్ట్ పాప ఆయనకి ఏం తెలియదు షో ఎంజాయ్ చేస్తారు హోస్ట్ చేస్తారు అంతే మీకు బాగా నచ్చిన హోస్ట్ హోస్టింగ్ ఎవరు నాగార్జున గారు నాని గారు మీ సీజన్ కి వచ్చారు కాబట్టి నాగార్జున గారు అంటున్నారు అంతే కదా నేను లైవ్ లో చూసిన నాకు కొంచెం ఎక్కువ తెలుసు కదా ఆఫ్ స్క్రీన్ ఐ మీన్ మీకు టీవీలో వచ్చే దానికన్నా ముందు మేము చూస్తాం కదా మీకు ఎడిట్ ఎడిటెడ్ వర్షన్లో లో మీకు కొంచమే వస్తుంది వితౌట్ ఎడిటింగ్ కూడా మేము చూస్తాం కదా ఓకే బట్ ఆ వర్షన్ లో చేసిన కన్నా కూడా రమ్యకృష్ణ వచ్చినప్పుడు మంచి ఆవిడ అసలు దుమ్ము దుమ్ము లేపేశారు నాగార్జున కన్నా అంటే ఆవిడ క్యారెక్టరైజేషన్ ఫస్ట్ నుంచి మన అట్లా ఉంటుంది కదా చెప్తే భలే ఉంటది ఆవిడకి బాగా సూట్ అవుతుంది ఆవిడైనా చెప్పినా వినాలనిపిస్తుంది బట్ అనిపించిందా ఎప్పుడన్నా కానీ ఇండస్ట్రీకి వచ్చాను మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను మంచి హీరోయిన్ రోల్ పడితే బాగుండే అనిపిస్తుంది కదా నిజంగా అస్సలు సాయిబాబా ప్రమాణంగా చెప్తున్నానండి నాకు అసలు ఆలోచనే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ నా వర్క్ నేను ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే నేను రావడం రావడమే హీరోయిన్గా వచ్చి ఉండి హీరో ఫ్రెష్గా వచ్చి అప్పుడే నేను ట్రై చేస్తున్నాను అనుకుంటే ఆ థాట్స్ ఉండేవేమో నేను రావడమే సీరియల్ నుంచి వచ్చాను కదా ఆ థాట్ అనేది రాలేదు సీరియల్ నుంచి వచ్చాం కాబట్టి మనకు ఎక్కువ సీరియల్ నుంచి వచ్చాను ప్లస్ నేను ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయాను సీరియల్ హీరోయిన్ గా ప్లస్ క్యారెక్టర్ ఇన్ని చేసినాక హీరోయిన్ గా నిలబెట్టుకోవడం అని కొన్ని ఊహించడానికి చాలా బాగుంటాయి అందరూ అడ్వైజ్లు ఇవ్వడానికి చాలా బాగుంటాయి నువ్వు హీరోయిన్ గా చేయను నిజంగా వాళ్ళ మాటలు లేని ఉంటే నేను ఈ పాటికి ఏమై ఉండదు అన్న అనిపిస్తుంది నా ఎఫర్ట్స్ ఏంటి నా ఇష్టం ఏంటి నా కంఫర్ట్స్ ఏంటి నాకు వచ్చే ఆపర్చునిటీస్ ఎలాంటివి నాకే తెలుసు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా గర్వంగా హ్యాపీగా కష్టపడి బతుకుతాయి బట్ ఈ నీర్ చర్నీలో నొప్పించిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి గొడవలు ఇంకా దేవుడు దేవాలా నొప్పించారా లేరు అసలు అసలు కానీ మీకు ఎవరు ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్తో గొడవైందని చెప్పి విన్నానండి గొడవ కాదండి మిస్కమ్యూనికేషన్ అంతేనా మిస్ ప్యూర్లీ మిస్కమ్యూనికేషన్ మళ్ళీ హై హై బై ఎందుకంటే నేను మాట్లాడిన తర్వాత గొడవ పెట్టుకోవడం నాకు సో అందుకోసం అడుగుతున్నా పునర్నవి కూడా చెప్పింది కదా ఏదో నేను నిన్న చూసా యూట్యూబ్ లో దాంతో పెట్టుకుంటే అంటే నా దగ్గర పాయింట్ ఉంటేనే వాదిస్తా వాదించడం అనేది చాలా పెద్ద విషయం ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే మన కోసం మనం తప్పు చేయనప్పుడు ఎప్పుడు కామ్ ఉండకూడదు కాము ఉంటే ఈ గ్యాప్ లో వచ్చేసి రకరకాలు అల్లుకుంటూ ఉంటారు నాకు అసలు మిస్కమ్యూనికేషన్ అనేది ఇష్టం ఉండదు క్లారిటీ వచ్చిన తర్వాత కామ్ డౌన్ వాదించడమైనా బాధించడం కూడా ఉంటుంది బాధించడం మాటలతో మాటలతో చేతలతో ఏముండదు చేతలతో అంటే ఇంకా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే కొట్టారు అవుతుంది ఇండస్ట్రీలో పాపం ఎందుకు లేండి తను ఫీల్ అవుతాడు ఇప్పుడు ఎందుకు ఏం కాదు చెప్పండి వద్దులేండి ఎందుకు పాపం ఏ లేదు ఆడ ఆడపిల్ల అట్లా ఇట్లా అని చెప్పేసి ఒక మాట అంటే నేను తట్టుకోలేదు నా లైఫ్ నాకు కూడా తెలియదు అంత ఓవర్ యాక్షన్ చేస్తానని నాకు కూడా తెలియదు సుఖించపరిచి మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు నాతో పాటు యూనిట్ మెంబర్స్ అందరూ ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు అందరూ ఆపడానికి ట్రై చేశారు బికజ్ ఏంటంటే అమ్మవారి లాగా ఫీల్ అయిపోయిన ఆ రోజు నేను అమ్మవారిలాగా వచ్చేసి ఇంకా నా కోపం ఆఫ్టర్ ఆల్ ఆడదానివి అని ఇంకేదో మాట్లాడితే నాకు చూ చేయకూడదు ఇక ఖాళీ ఇంకా ఎవరో మా అమ్మ నాన్న మా ఇంట్లో వాళ్ళే ఎవరు అనలేదు నువ్వెవరు డాష్ ఇంకా అది ఆడదాన్ని ఆ టైప్ లో మనం మాటలు లేవలేండి అప్పుడు చేతలే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలు అది యాక్చువల్గా మనం ఏంటంటే మన రక్తం కూడా అట్లాంటిదే గుంటూరు విజయవాడ అంటే ఏమండం తప్పు మనం తట్టుకోలేము అది మనసులో వండుకోలేం బయటకు వచ్చేస్తుంది సో దట్ వాస్ లైక్ దాట్ మా తర్వాత అసలు నెక్స్ట్ డే మార్నింగే కలిసి కాఫీ తాగాము ఇది ఏంటంటే నాకు ఏమైనా లోపల ఉంటే వెంటనే బయటకు వచ్చేస్తుంది అది బెస్ట్ అసలుకి ఇక ఆఫ్టర్ ఆల్ ఆడదు కొంచెం ఆడవాళ్ళందరూ నా వైపు ఉన్నట్టు ఫీల్ అయిపోయి అట్లా రియాక్ట్ అయ్యా ఆ రోజు రమ్యకృష్ణ గారిలో అన్ని క్యారెక్టర్స్ బయటపడి ఉంటాయి అమ్మోరు ఇవన్నీ ఇంకా త్రిశూలం ఒకటే లేదా కూర్చేసేవాడేమో ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితి అండి అది ఇంకా అప్పటి నుంచి నాకు తెలుసు వాడు పది మంది చెప్పుకుంటాడు ఆ పది మంది ఇంకొక ఇరవై మంది ఇరవై మంది వంద మంది చెప్తుంటే అందుకే భయపడ మాట్లాడాలంటే భయపడుతున్నారు యా మేది యాక్ పాయింట్ ఉంటే నేను ఇప్పుడు సిచువేషన్ తగ్గట్టు రియాక్ట్ కావాలి కానీ నేను మంచిదాన్ని నేను ఆడపిల్లని నేను అట్లా చేయకూడట్ల చేయకూడదు అంటే అది యాక్షన్ అవుతుంది రియల్ లైఫ్లో కూడా యాక్షన్ నా వల్ల కాదు సో ఎంత బోల్డ్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అందుకే ఇండస్ట్రీలో ఉన్నారు ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళనే ఎక్కువ ఇష్టపడుతుంది అందరూ అంటారు కానీ అనిగి మనిగి ఉండాలి పిలిస్తే రావాలి ఇవన్నీ ఉండదు కానీ వర్క్ విషయంలో మాత్రం నేను నాకు ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టే ఉంటానండి మేబీ దట్ ఈస్ ఆల్సో ప్లస్ ఫర్ మీ నేను అబ్బో నేను ఇంకా నాకు ఇంత ఫేమ్ వచ్చింది నాకు ఇన్ని పనులు ఉన్నాయి ఇదే కాదు అని అనుకొని నేను ఏది లైట్ తీసుకోను నాకు ఓకే ఈ ఈ ప్రాజెక్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అంటే కిందకి ఇంకా ఇదే నా ఫస్ట్ మూవీ అన్నట్టే ఉంటా డౌన్ టు ఎత్ వెళ్ళామా కార్బన్కి వెళ్ళామా మేకప్ డైలాగ్ వచ్చామా సో డెఫినెట్గా నిజంగా ఐఎం వెరీ హ్యాపీ హింజ గారు మా గుంటూరు అమ్మ ఇక్కడికి వచ్చి చించేస్తుంది అన్న ఒక ఫీలింగ్ మాకు కూడా ఉంటుంది ఎప్పుడు సో అదే ఉండండి ఆ ధైర్యంతోనే ఉండండి యూ రాక్ ద తెలుగు కాదు అన్ని ఇండస్ట్రీని షేక్ చేయాలి మనకు ఒక నవ్వుతో కుమ్మేస్తున్నారు ఇక్కడ డెఫినెట్ గా

అంటే నాకు నచ్చింది నాలో కూడా అదే అండి ఇప్పుడు సిచ్యు ఏ గ్లాస్ లో గ్లాస్ లో పోస్తే వాటర్ ఆ ఫామ్ లో అవుతుంది కుండలో పోస్తే ఆ ఫామ్ లో అవుతుంది అట్లాగే సిచ్యువేషన్ తగ్గట్టు మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి సినిమాలో యాక్చువల్లీ చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో నేను చాలా కమిట్ అయ్యాను ఆచార్య గాని త్రీ గానీ అంతా షెడ్యూల్స్ ప్లానింగ్ డిలే అవుతుంది ఉన్నాయి కదా సో మన ఖర్చులు ఆగవు మన పే చేయాల్సిన ఈఎంఐ సాగవు సో వాట్ టు డు అని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని ఎక్స్ట్రా నేను నాకు అలవాటు లేదు మోడలింగ్స్ చేస్తున్నాను కొన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ అన్నీ ఉండాలి మనిషికి యా ఆఫ్ కోర్స్ రెండు చేతులతో సంపాదిస్తున్నారు ఎనీ హ్యావ్ నో ప్రాబ్లం సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దే ముజా గారు ఎప్పుడే కలకాలం చల్లగా థ్యాంక్ యూ పెళ్లి చేసుకోకుండా సేమ్ టు యూ అండి హ్యాపీగా ఉండండి పెళ్లి చేసుకోకండి నేను చేసేసుకున్నా మొన్నే అవునా అయిపోయింది అది అరుణము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్